బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పూత్ ఆత్మహత్య యావత్ సినీ ప్రపంచాన్ని తీవ్రంగా కలిచివేసింది యువకుడు ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న నటుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు ఈ నేపథ్యంలో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణను వేగవంతం చేశారు గత ఆరు నెలలుగా మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న సుశాంత్ దాన్ని భరించలేక ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని ప్రాథమిక విచారణలో తేలింది ఈ నేపథ్యంలో ముంబై పోలీసులు ఈ కేసును మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నారు ఆత్మహత్య ఘటన తెలిసిన వెంటనే సుశాంత్ ఫ్లాట్కు చేరుకున్న పోలీసులు అన్ని ఆధారాలను పరిశీలిస్తున్నారు ఇప్పటి వరకు ఎలాంటి సూసైడ్ నోట్ పోలీసులకు లభించలేదు కొన్ని మెడిసిన్స్ను మాత్రం గుర్తించారు మార్టం అనంతరం సుశాంత్ మృతిపై ఓ స్పష్టతకు రానున్నారు ఈ నేపథ్యంలో ఆయన బ్యాంక్ స్టేట్మెంట్లను పరిశీలించారు సుశాంత్ ఇటీవలే బాంద్రాలోనే ఓ విలాసవంతమైన ఫ్లాట్కు మారారు దానికి నెలకు నాలుగు పాయింట్ ఐదు లక్షలు అద్దె చెల్లిస్తున్నారట ముగ్గురు పనివాళ్ళతో సుశాంత్ ఆ ఫ్లాట్లో ఉంటున్నట్లు తెలిసింది అయితే మృతిపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని ఆయన స్నేహితులు అన్నట్లు తెలిసింది సుశాంత్ శనివారం రాత్రి ఆలస్యంగా నిద్రపోయారని ఉదయం కూడా తన గది తలుపు తీయలేదని మొదట వార్తలు వచ్చాయి అయితే ఆయన ఈ రోజు ఉదయం జ్యూస్ తాగి బెడ్రూంలోకి వెళ్లి తలుపులు వేసుకున్నట్లు తాజాగా వెల్లడైంది ఎంతసేపటికి సుశాంత్ బయటకు రాకపోవడంతో ఆ ఇంట్లో పనిచేస్తున్న వ్యక్తి అతడి స్నేహితులకు సమాచారం ఇచ్చాడు దీంతో వారు తలుపు పగలగొట్టి చూడగా బెడ్షీట్ సాయంతో సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని సుశాంత్ కనిపించాడు దీంతో వెంటనే వాళ్ళు పోలీసులకు వన్ నాట్ ఎయిట్కి కాల్ చేసి చెప్పారు అప్పటికే సుశాంత్ మృతి చెందాడు సుశాంత్ గత రాత్రి ఓ టీవీ యాక్టర్ కు ఫోన్ చేసినట్లు పోలీసులు తెలిపారు అయితే అవతల వ్యక్తి కాల్ లిఫ్ట్ చేయలేదట కాగా నిన్న ఉదయం తొమ్మిదిన్నర సమయంలో సుశాంత్ తన సోదరుతో మాట్లాడినట్లు పోలీసులు వెల్లడించారు గత వారం సుశాంత్ మేనేజర్ దిశ కూడా ఆత్మహత్య చేసుకున్నారు ముంబైలో ఓ అపార్ట్మెంట్ లోని పద్నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు దీంతో పోలీసులు ఆ కోణంలోనూ దర్యాప్తు ముమ్మరం చేశారు సుశాంత్ భౌతికకాయానికి ఈరోజు అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఆయన మరణ వార్త విని కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు పాట్నా నుంచి విమానంలో ముంబై వచ్చేందుకు సిద్ధమవుతున్నారు కూపర్ ఆసుపత్రిలో మార్టం నిర్వహించిన అనంతరం సుశాంత్ మృతదేహాన్ని పోలీసులు ఆయన కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు సుశాంత్లో మంచి నటుడే కాదు మంచి మనసున్న వ్యక్తి కూడా ఉన్నాడు రెండు వేల పద్దెనిమిదిలో కేరళ రాష్ట్రాన్ని వరదలు అతలాకుతలం చేశాయి ఈ సందర్భంగా సుశాంత్ తన మంచి మనసు చాటుకున్నారు కేరళ వరద బాధితుల కోసం కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు తన అభిమానికి ఇచ్చిన మాట కోసం ఆయన కోటి రూపాయలు విరాళంగా అందించారు అప్పట్లో సుశాంత్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్గా మారింది సుశాంత్ మంచితనాన్ని అందరూ గుర్తు చేసుకుంటున్నారు ఈ సందర్భంగా మృతి పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ విచారం వ్యక్తం చేశారు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్